చట్టాలను రద్దు చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం అనేది ఇది దేశ రైతుల యొక్క విజయం. ముఖ్యంగా ఈ నల్ల వ్యవసాయ చట్టాలు రైతులకు ఒక గుదిబండగా మారినాయి. రాబోయే రోజుల్లో రైతులకు మార్కెట్లు లేకుండా, రైతుకు మద్దతు ధర లేకుండా కార్పొరేట్ చేతుల్లోకి ఈ వ్యవసాయాన్ని తీసుకుపోయేటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేసినటువంటి రైతుల విజయం ఈ నల్ల చట్టాల రద్దు. ముఖ్యంగా ఆ రైతాంగాన్ని ఎండకు వానకు చలిని లెక్క చేయకుండా పోరాడినటువంటి రైతులను ఇవాళ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇది యావత్ దేశ రైతుల యొక్క పోరాట ఫలితం. మొండిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మెడలు వంచి ఇవాళ చట్టాలను రద్దు చేయించినటువంటి ఘనత ఈ దేశం యొక్క రైతాంగానికే దక్కుతుంది. ఒకవేళ ఆ చట్టాలే అమలయ్యి ఉండుంటే ఇవాళ దేశంలో వ్యవసాయం మొత్తం కార్పొరేట్ చేతులకు పోయే పరిస్థితి ఉండేది. వ్యవసాయం అనేది రైతుల చేతుల్లో నుంచి బడా బడా పారిశ్రామికవేత్తల్లోకి, కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోయే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మరి ఒక సంవత్సర పోరాట ఫలితం, ఎంతోమంది రైతుల త్యాగ ఫలితం ఇవాళ నల్ల చట్టాల రద్దు. మరి అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నాం, యాసంగి పంటలో కూడా మాకు బాయిల్డ్ రైసే కొనాలి. తెలంగాణ ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉంటుంది, 30 డిగ్రీల ఎండ దాటితే మరి రా రైస్ సాధ్యం కాదు, ఎందుకంటే నూకలు అవుతాయి. మరి ఎండాకాలం వడ్లు పట్టిస్తే 54-55% మాత్రమే బియ్యం వస్తాయి, నూకలు ఎక్కువైతాయి. అందువల్ల ఎండాకాలం పండిన వడ్లన్నీ కూడా బాయిల్డ్ రైస్కే పోతాయి. మరి బాయిల్డ్ రైస్ మేము కొననే కొనమని నిన్న కేంద్ర ప్రభుత్వం, ఒకవైపు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ధర్నా చేస్తుంటే, ఇంకోవైపు పుండు మీద కారం జల్లినట్టు ఢిల్లీ నుంచి బాయిల్డ్ రైస్ కొననే కొనము అని ప్రకటన చేసినారు. ఇది చాలా హేయమైనటువంటిది, ఎందుకంటే మాకు తెలంగాణలో ఒకవైపు మరి సాగునీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి, కరెంటు మంచిగా ఉన్నది, ఇంత రైతు బంధు ఉన్నది, రైతు బీమా ఉన్నది, మంచిగా రైతాంగం పంటలు పండిస్తుంటే ఇవాళ మీరు ఒక్కటేసారి మరి ఈ వడ్లు కొనము అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకోవాలి. ఆఫ్రికా లాంటి దేశాలకు, ఆఫ్రికా ఖండంలోని దేశాలకు లేదా ప్రపంచ దేశాలకు వడ్లను ఎగుమతి చేయాల్సినటువంటి అవసరం. పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం. 70 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వచ్చిపోయినా మండలం మీద ఒక గోడౌన్ లేకుండే, కానీ ఇలా 5 గోడౌన్లు తీసుకొచ్చిన, 5 దిక్కులు 5 తెచ్చినాం. ఎంత వీలైతే అంత రైతులకు సౌలత్ కావాలి, రేపు ఇంకా పంట పెరిగేటట్టున్నది, ఇబ్బంది కావద్దనే ఉద్దేశాన్ని తో ఒక 5 పెద్ద గోడౌన్లను కూడా ఈ చిన్నకోడూరు మండలంలో తీసుకొచ్చినాం. ఇవాళ డెఫినెట్గా రాబోయే రోజుల్లో కూడా మరి ప్రత్యామ్నాయ పంటల గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం. రైతు సోదరులు కూడా మరి ఆలోచించాలి, ఇంకా మనం కేంద్రం మీద ఒత్తిడి పెడదాం. ఇవాళ పాపం వాళ్ళు ఏడాది కొట్లాడితే నల్ల చట్టాలు రద్దయినాయి. ఇవాళ ఇక అది వీటి అవ్వలేకపోతే మనం ఇంకా ఆగమైపోదు. ఈ టాటాలు అంబానీలు వస్తారు, ఈ మార్కెట్ ఐకేపీ అక్కజల్లెలు కొనకపోదురు, మా మార్కెట్ కమిటీ కామన్ సీన్ ఉండకపోతుండే, మొత్తం అంబానీలు, బిర్లాలు, టాటాలు వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇలా ఏడాది పంజాబ్ రైతులు, హర్యానా రైతులు, ఛత్తీస్గఢ్ ప్రాంతం, అటు ఉత్తరప్రదేశ్ రైతులు పాపం ఢిల్లీ వీధుల్లో చలికి ఎండకు వానకు పోరాటం చేస్తే ఇలా కేంద్రం దిగొచ్చింది నల్ల చట్టాలు రద్దు చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. అట్లా ఇప్పుడు యాసంగిలో కూడా ఈ దొడ్డుబాట్లు కొనాలనే దాని మీద అసలు ముఖ్యమంత్రి గారే కూర్చున్నాడు కదా, ఎప్పుడన్నా చరిత్రలో జరుగుతుందా స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ధర్నా చేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలే. పోయి కలిసిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి, పీయూష్ గోయల్ గారిని 3 సార్లు కలిసిండు, ప్రధానమంత్రి గారిని కలిసి బతిలాడి వచ్చిండు, ఉత్తరం రాసిండు, అయినా మొండికేస్తే ఇక తప్పని పరిస్థితుల్లో ఇలా ముఖ్యమంత్రి గారే ఒత్తిడి పెంచాలని స్వయంగా ధర్నాకు కూడా కూర్చున్నటువంటి విషయం కూడా మనం నిన్న చూసినాం. ఇంకా కూడా ప్రెజర్ పెంచుదాం, వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఏమైంది, నాకు పొద్దున నేను రాముని పట్లకు పోయిన, ఇవాళ రాముని పట్లకు పోతే వాళ్ళు చెప్తుండే అక్కడ రైస్ మిల్లో, ఆ ఊర్లో 3 రైస్ మిల్లు ఉన్నాయి,
మహారాష్ట్రకి వెళ్ళి 1450కి వచ్చి బట్టలు పోసిపోతున్నారట. మహారాష్ట్ర నుంచి రైతులు 1450కి తెచ్చి బట్టలు పోసిపోతున్నారంటే ఆడ కొనకపోతేనే కదా ఇక్కడికి వచ్చింది. వరంగల్లో చెప్తున్నారు ఛత్తీస్గఢ్కి వెళ్ళి 1300కు 1400కు వడ్లు పోసిపోతున్నారు. దీనికి కారణమేంది? దేశవ్యాప్తంగా ఈ సమస్య వచ్చింది. మహారాష్ట్రలో ఉండలేరు కనుక రావునిపట్లకు వస్తున్నాయి 1450 కాడికి. వరంగల్ ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉండలేరు కనుక 1400కు 1500కు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వడ్లు మరి ఇవాళ ఎక్కడికి వస్తున్నాయంటే మన వరంగల్ జిల్లాకు వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, దాన్ని మరి ఎట్లా బయటకు తీసుకురావాలనే ప్రయత్నమే మనం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు కూడా దయచేసి రైతులు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే ప్రాజెక్టుల మీద, చెరువుల మీద, చెక్ డ్యాంల మీద పెట్టేది కాకుండా ఒక రైతు మీదనే ఏడాదికి 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 30 పట్టిన వండ్లు మొత్తం కొన్నావు కదా, మావి కూడా కొను మొత్తం. మా ఎందుకు కొను? పంజాబ్ భారతదేశం ఉంది, మా తెలంగాణ భారతదేశంలో లేదా? పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రానికి ఇంకో నీతి ఉంటుందా? పంజాబ్లో వండిన వడ్లన్నీ కొన్నప్పుడు తెలంగాణలో పండిన వడ్లు ఎందుకు కొనవు? వాళ్ళకుండే వాతావరణ ఉష్ణోగ్రత పరిస్థితుల దృష్ట్యా ఒక తాప వరి వేస్తుంది, ఒక తాప గోధుమ వేస్తున్నారు. మా దగ్గర ఉండే వాతావరణ ఉష్ణోగ్రత పరిస్థితుల దృష్ట్యా మేము వరి వేసుకుంటున్నాం. మరి మా వరి బాయిల్ రైస్కు తప్ప బియ్యానికి వనికిరావు. మా బియ్యం నూకలు అవుతాయి, రా రైస్ పట్టిస్తే నూకలు అవుతాయి మాకు. మరి నువ్వు 57 అవుట్పుట్ తీసుకో, మరి అవుటర్ నువ్వు 57 తీసుకుంటామంటే నూకలైనా పర్వాలేదు, జోకమంటే జోకుతాం. అది చెప్పవైతివి, నూకలైతే తీసుకోనంటివి. మరి ఏం కావాలి, మా రైతులు ఎందుకు నష్టపోవాలి? పంజాబ్ రైతులకు లాభం చేసి తెలంగాణ రైతులకు ఎందుకు నష్టం చేస్తున్నారని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. దీనికి చెప్పాలి కదా మీరు సమాధానం. ఇవాళ మేము రాష్ట్రంగా దేశంలో ఎవ్వరు చేయనట్టు చేసిండు కేసీఆర్ గారు. 4 ఏళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ తెచ్చి చూపించడం ఇది అవుతుందా? ఈ దేశంలో ఎవరైనా ఇంత తొందరగా ప్రాజెక్ట్ కట్టిందా? మేము కట్టమని నాడు చాలా మంది ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇదే బీజేపీ వాళ్ళు, హే ఇది అవుతుందా మేము బతుకుండగా చూస్తామా అన్నారు. ఈ నీళ్ళు అత్తయా మేము చూస్తామా అని మాట్లాడింది ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. 3.5-4 ఏళ్ళ చరిత్ర సృష్టించి రికార్డు తిరగరాసి 4 ఏళ్ళ కాళేశ్వరం నీళ్లు తెచ్చి చూపించి నీళ్లు ఓపియలేమేం లేదు. పాడి పశువులు, పక్షులు, పొలాలు, రైతులు, ఇవాళంతా ఎన్ని చేపలు, ఎన్ని నీళ్లు, ఇవి తెచ్చి చూపించినామా లేదా? కరెంటు అప్పుడు ఇదే జానారెడ్డి గారు మేము 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తామంటే ఏ ఎట్లత్తది అన్నాడు. నువ్వు ఏమన్నా మంత్రం గిట్ట ఇస్తావా అన్నాడు. నువ్వు ఇట్ట 24 గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు. మరి చిత్రం అయిందా లేదా? ఇప్పుడు బావి కాడ, బోరు కాడ, ఇంటి కాడ, ఫ్యాక్టరీ కాడ, ఏడ చూసిన 24 గంటల కరెంట్ ఇస్తున్నాం కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. మేము చేసినాం మా పని, మేము చేసినాం. నీళ్ళు ఇచ్చుడు మా పని, మేము చేసినాం. కరెంట్ ఇచ్చుడు మా పని, మేము చేసినాం. రైతులకు ఇవాళ రిజిస్ట్రేషన్కు లంచాలు లేకుండా ధరణి తెచ్చి ఒక్క రోజుల పాస్బుక్లు వస్తూనే రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసినాం. నీ పని నువ్వు చేయి, నువ్వు కొత్తగా అడుగుతలేం కదా. 70 ఏళ్ళకెళ్ళి ఈ భారతదేశంలో వడ్లు కొనే బాధ్యత నీది. కొత్తగా ఎగబెడతా అంటే ఎట్లను? నడిమిట్ల రౌత ఎత్తెత్తా అంటే ఎట్లను? నీ పని నువ్వు చేయి, మా పని మేము చేస్తాం. మా పనులు మేము ఎక్కడ తక్కువ చేస్తలేం. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, నీళ్ళు ఇచ్చినాం, ఎరువులు ఇచ్చినాం. ఎందుకంటే ఎరువులు అంటే చెప్పులు లైన్లో పెట్టి కథ ఉండే, ఇప్పుడు ఉన్నదా? టైం మీద ఎరువులు అందిస్తున్నాం. మా డ్యూటీ మేము చేస్తున్నాం, నీ డ్యూటీ నువ్వు చేయవెట్లా? చెరువులది వేరే, చెక్ డ్యాంలది వేరే, కాలువలది వేరే, ప్రాజెక్టులది వేరే. రైతు బంధు మీద, రైతు బీమా మీద, ఉచిత కరెంటు మీద, వ్యవసాయ శాఖ ద్వారా పెట్టే ఖర్చు 30,000 కోట్లకు పైగా పెడతా ఉన్నాం ఒక ఏడాది. భారతదేశంలో రైతు మీద ఇంత ఖర్చు పెట్టే గవర్నమెంట్ 30,000 కోట్లు ఎవరైనా పెడుతున్నారంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రం మన టీఆర్ఎస్. మనం ఎక్కడ వెనుకకు పోలే. మనం వచ్చిన్నాడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ కరెంట్ ఎట్లున్నది. మనం వచ్చిన్నాడు రైతు పెట్టుబడి ఎట్లుండే, ఇవాళ పెట్టుబడి సాయం ఎట్లా జరుగుతూ ఉంది. చేయాల్సి చేసుకుంటూ వచ్చినాం. ఇలా మార్కెట్లు కూడా ఒకటే ఉండే కదా సిద్దిపేటల. ఇవాళ టీఆర్ఎస్ వచ్చినాక చిరకోడుల మార్కెట్ కట్టినాం, నంగునూరు కాడ మార్కెట్ కట్టినాం. ఇవాళ మినీ మార్కెట్లు మన గంగాపూర్ కాడ మిర్చి మార్కెట్ కూడా కట్టినాం కదా. గంగాపూర్లో మిర్చి మార్కెట్ వచ్చింది, చిన్నకోడూరులో గోడౌన్ వచ్చింది, మార్కెట్ వచ్చింది, నా సిద్దనపేటలో మార్కెట్ వచ్చింది, నా సిద్దిపేట మార్కెట్ కూడా పెద్దగా చేసినాం. ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా తప్పకుండా రైతుల కోసం మరింత ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. మళ్ళీ మేము డిమాండ్ చేసేది ఒక్కటే, కేంద్రం వెంటనే దిగి రావాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే యాసంగిలో, తెలంగాణలో బాయిల్ రైస్ కొంటరా కొనరా, ఇదే అడుగుతుండు కేసీఆర్. తిప్పి చెప్పుడద్దు, సూటిగా చెప్పుంది.
యాసంగిలో మాకు పండేదే బాయిల్ రైస్ మాకు ఎందుకంటే ఎండ ఎక్కువ గనక బియ్యం నూకలు అయితే గనక మాకు బాయిల్ రైస్ ఉడకబెట్టిన ఉప్పుడు బియ్యం అయితేనే అవుట్ టర్న్ వస్తుంది 68 కిలోలు వస్తుంది అందువల్ల యాసంగిలో మీరు బాయిల్ రైస్ కొంటరా కొనరా అనే సీదా మేము అడుగుతున్నాం అది కొనాలనే మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది మాకు కోతుల బాధలు ఉన్నాయి మాకు ఎండ బాధ ఉన్నది మరి ఈ ప్రాంతంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే రైతులు యాసంగిలో మేము దొడ్డు బియ్య వేయక తప్పని పరిస్థితుంది మరి రైతులకు మేలు జరగాలంటే అవుట్ టర్న్ రావాలంటే మాకు బాయిల్ రైస్తో మాత్రమే సాధ్యమవుతుంది కనుక మీరు బాయిల్ రైస్ కొనాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిమాండ్ పంజాబ్లో పండిన వడ్లన్నీ కొంటున్నారు కదా పంజాబ్ రాష్ట్రంలో కొన్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరు అని అడుగుతున్నాం మేము పంజాబ్లో వాళ్ళు వానకాలం వడ్లు పండిస్తారు యాసంగి చలి ఎక్కువ వాళ్ళకి చలికి వరి ఈనది బాగా చలి ఉంటుంది పంజాబ్లో ఉత్తర భారతదేశంలో చలికి ఏమవుతుంది వరి ఈనది కనుక వాళ్ళు గోధుమలు వేసుకుంటున్నారు వాళ్ళు మాకు ఎండ ఎక్కువ కనుక మాకు బాయిల్ రైసే వస్తుంది పంజాబ్ వాళ్ళకి చలి ఎక్కువ కనుక గోధుమలు వేసుకున్నారు మరి మాకు ఎండ ఎక్కువ కనుక మేము వరి వేసుకుంటాం మరి మా వరి బాయిల్ రైసే వస్తుంది పంజాబ్కో నీతి తెలంగాణకో నీతి ఉంటుందా మేము రైతు సోదరులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నీతిని గమనించాలి వాళ్ళ ద్వంద్వ విధానాలను గమనించాలి మనందరం కలిసి ఇంకా ఒత్తిడి పెంచుదాం కేంద్రం మీద ఒత్తిడి పెంచుతూనే ఉందాం కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ద్వంద్వ వైఖరిని ఢిల్లీలో ఒక వైఖరి రాష్ట్రంలో ఒక వైఖరి అవలంబిస్తున్నటువంటి వైఖరిని ఎండగట్టాలని చెప్పి కోరుతున్నాం వానకాలం వడ్లు కూడా ఈ జర మొగులై వానలు పడి తిప్పలవుతుంది తప్ప తప్పకుండా ప్రభుత్వం కొంటది ఎవరు రైతులు ఆందోళన పడొద్దు మా అధికారులు ప్రజాప్రతినిధులు మార్కెట్లలోనే ఉంటారు మీకు సాయం చేస్తారు మీరు కూడా కొద్దిగా ఆరబెట్టిన ధాన్యాన్నే తీసుకురండి కొద్దిగా ఓపికతోని తొందరగా ఆరబెట్టే ప్రయత్నం చేసి మరి ప్రభుత్వంతో సహకరించి మరి త్వరితగతిన వడ్లు కొనిపిస్తాం ఎక్కడ కూడా సంచులకు ఇబ్బంది లేదు లారీలకు ఇబ్బంది రాకుండా చూస్తాం అమాలికి ఇబ్బంది రాకుండా చూస్తాం ఇంకా కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా దాన్ని త్వరితగతిన పరిష్కరిస్తాం మా ప్రజాప్రతినిధులు మా అధికారులు మీకు అండగా ఉంటారు ఎవరు ఆందోళన చెందొద్దని కూడా నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తాను తన విధానాలను మార్చుకొని రైతుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మేము మరి యాసంగి పంటలో ఇప్పుడు మేము దొడ్డు వడ్లు వేయొద్దు బాయిల్ రైస్ మేము కొనము అంటే మా రైతులు ఏం కావాలి మరి మాకు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి వాతావరణ ఉష్ణోగ్రత పరిస్థితుల్లో మాకు తప్పకుండా బాయిల్ రైసే పండుతుంది తెలంగాణలో ఎందుకు బాయిల్ రైసే పండుతుంది అంటే మరి రా రైస్ పట్టిస్తే నూకలు అవుతాయి కనుక ఎండలు ఎక్కువ ఉంటాయి కనుక మాకు మరి అవుట్పుట్ రాదు అవుట్పుట్ ఎంత వస్తుంది అంటే 54-55 కిలోల కంటే ఎక్కువ రాదు మరి మీరేమో 68 కిలోలు పెట్టాలంటున్నారు 68 కిలోలు పెట్టాలంటే బాయిల్ రైస్ అయితేనే 68 కిలోలు వస్తుంది అందువల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి మరి బాయిల్ రైస్ అయినా తీసుకోవాలి లేదు అవుట్పుట్ అయినా తగ్గించి రా రైస్ అయినా తీసుకొని రైతులను కాపాడవలసినటువంటి అవసరం ఇవాళ ఎట్లయితే నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందో మరి యాసంగి పంటలో కూడా బాయిల్ రైస్ కొంటామని తెలంగాణలో పండిన అన్ని రకాల వడ్లను కొనే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బేసిజాలకు పోకుండా ముందుకు రావాలని చెప్పి మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం ఎంతో కష్టపడి ఇలా కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం ఎంతో కష్టపడి ఇలా రైతులకు ఎన్నో ఖర్చులు తగ్గించుకొని ఇలా ఎకరానికి 10,000 రూపాయలు ఇంత పెట్టుబడి సాయం ఇచ్చుకుంటున్నాం ఇప్పుడు కొద్దిగా బాగుపడే వాళ్ళకు మీరు ఇట్లా వడ్లు కొనమనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది మా రైతుల మీద ఒక పిడుగుపాటులాగా తయారైపోయింది ఇలా రెండే పద్ధతులు తెలంగాణలో పండేదే బాయిల్ రైసు ఎందుకంటే ఇక్కడ ఎండ ఎక్కువ కనుక నూకలు అవుతాయి మీరు రా రైస్ తీసుకుంటామంటే అవుట్పుట్ తగ్గియండి మరి వచ్చేది 54-55 కిలోలు ఎంత వస్తే అంత మాకు ఇవ్వండి 54 వస్తుందా 55 వస్తుందా నూకలు పొంగ ఆ బియ్యం పెట్టడం తీసుకోండి లేదంటారు బాయిల్ రైస్ కొనండి కానీ ఈ జూటా మాటలు మాట్లాడడం మంచిది కాదు కొనమని చెప్పేది మీరే వడ్లు వేయమని చెప్పేది మీరే అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మీరు ఎట్లయితుంది కొనమని ఢిల్లీకి వెళ్ళేమో మీ ప్రభుత్వమే మీరే చెప్తారు మళ్ళీ వడ్లు ఈయనరాబాయ్ అని చెప్పి మళ్ళీ గల్లీలలో మాట్లాడేది మీరు ఢిల్లీలో కొనమంటారు గల్లీలో వేయమంటారు ఇది ఎక్కడి పద్ధతి ఎవరు నష్టపోవాలి రేపు ఎవరు జిమ్మేదారి వహించాలి దీనికి అయినా అసలు మీరు ఏంది ఇలా
కొంటే గన్ని బ్యాగుల మీద 5 రూపాయలు మీరు సంచికి ఇస్తే మేము 25 రూపాయలకు ఒక సంచి కొనిస్తున్నాం. ఇవాళ గన్ని బ్యాగులు కేంద్ర ప్రభుత్వం ఒక సంచికి మీరు 5 రూపాయలు ఇస్తున్నారు, 20 రూపాయలు కలిపి మేము 25 రూపాయల కాడికి సంచులు కొని ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలకు సంచులు పంపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మా అమ్మాయిలకు కూడా మీరు పైసలు ఇస్తలేరు. రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఉంటుంది. ఎన్ని సెంటర్లు పెట్టినాం? ఒక్కొక్క ఊరికి రెండు రెండు సెంటర్లు కూడా పెట్టినాం. వాస్తవానికి ఇదివరకు ఒకటే ఉంటుండే. చిన్నకోడూరు లాంటి చోట రెండు సెంటర్లు పెట్టినాం. పెద్ద పెద్ద ఊర్లలో పంట ఎక్కువ వండిన కాడ ఐకేపీ సెంటర్ పెట్టినాం, పిఎస్సిఏ సెంటర్ పెట్టినాం, ఊరూరికి సెంటర్లు పెట్టినాం. ఒకరోజు వెనక ముందు కావచ్చు, కానీ తప్పకుండా వడ్లు మొత్తం కూడా ఈ వానకాలంలో రైతులకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం కొంటుంది. కాకపోతే గత వారం 15 రోజుల నుంచి రోజు వర్షం పడడం వల్ల బాగా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు మాయిశ్చర్ రాస్తలేదు. ఇంతకుముందు ఏమో బాయిల్డ్ రైస్ ఉంటే ఇబ్బంది లేకుండా తడిసినా కూడా చక్కగా లెక్కిస్తే స్టీమ్ కొట్టి అయిపోవు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమైపోయింది, బాయిల్డ్ రైస్ తీసుకోము, రా రైసే అనే వరకు తడిసిన బియ్యాన్ని తడిసిన వడ్లను మనం మిల్లింగ్ చేయడానికి ఇబ్బంది అవుతున్నది. తడిసిన వడ్లను డైరెక్ట్గా మిల్లులో పోసేటట్టు లేదు. బస్తాలు ఇద్దామంటే తేమ వస్తుంది, బూజు పడుతుంది, వడ్లు ఖరాబ్ అయిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే బాయిల్ రైస్కి అవకాశం ఇవ్వండి. దబా 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 తీసుకుపోయి తడిసినా కూడా ఎక్కిస్తాం. మరి మీరు ఒకవైపు ఏమో బాయిల్ రైస్ వద్దనబట్టి, ఇంకొక వైపు రా రైస్ కావాలనబట్టే ఈ దురదృష్టానికి 15 రోజులకే రోజు వానవడు మొగులవుడు తేమ రావడంతో ఎండ రాకపోవడంతో మాయిశ్చర్ కంటెంట్ తగ్గుతలేదు. ఇలా 17 వచ్చిందంటే వాళ్ళు తీసుకుంటున్నారు, తొందర తొందరగా మిల్లులకు పంపించే కార్యక్రమం జరుగుతుంది. కానీ 10-15 రోజుల నుంచి కొంత ఈ వర్షంతో కూడా కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కూడా నేను జిల్లా కలెక్టర్ గారితో అధికారులందరితో కూడా మీటింగ్ పెట్టినా, అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినాం. ఇంకా తొందరగా లారీలు పంపమంటున్నాం, తొందర తొందరగా వడ్లు కొనే కార్యక్రమం చేయమంటున్నాం, తొందర తొందరగా రైతులకు డబ్బులు బ్యాంకుల్లో వేయించాలని కూడా చెప్తా ఉన్నాం. సో ఎంత వీలైతే అంత తొందరగా మొత్తం వడ్లను కూడా కొనుగోలు చేపిస్తాం. రైతులు ఎవ్వరు కూడా ఆందోళన పడద్దు. దయచేసి వీలైనంత వరకు తొందరగా ఆరబెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఒకరోజు ఆలస్యం కావచ్చు ఈ వర్షాల వల్ల, తుఫాను వల్ల, వడ్లు ఎండకపోవడం వల్ల. రెండు రోజులు లేట్ కావచ్చు, కానీ వానకాలంలో వడ్లు తప్పకుండా ప్రభుత్వం కొంటుంది. వానకాలం వడ్లన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. రైతులకు మాట ఇచ్చినాం కనుక కేంద్రం కొన్నా కొనకపోయినా, కేంద్రం తక్కువ కొన్నా ఎక్కువ కొన్నా, వానకాలం మాత్రం పంట తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రైతులు కూడా కొంత ఓపికతోని దయచేసి మీరు కూడా తడిచిన ఆరబెట్టిన ధాన్యాన్ని, ఎక్కడన్నా తడిస్తే కూడా ఆరబెట్టిన ధాన్యాన్ని మీరు తొందరగా మార్కెట్ తీసుకురండి. ఊరూరికి సెంటర్ పెట్టినాం. వీలైనంత త్వరగా మిల్లర్ల నుంచి ఇబ్బంది లేకుండా, లారీలకు ఇబ్బంది లేకుండా, మరి ఎప్పటికప్పుడు మా ఆర్డీఓలు, మా మార్కెట్ చైర్మన్లు, కోఆపరేటివ్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లకు కూడా నేను రోజు చెప్తూనే ఉన్నా, రోజు 2 గంటలు పోయి మార్కెట్లో కూర్చోండి, సాయం చేయండి, లారీ రాకపోతే నొప్పియ్యండి, రోజు కూడా మానిటర్ చేస్తూనే ఉన్నాం. మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. కోఆపరేటివ్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు, సర్పంచ్లు ఎక్కడికక్కడ కూడా రోజు 2-3 గంటలు సెంటర్లలో కూర్చుంటున్నారు. కలెక్టర్లను, మా పీడీ డిఆర్డిఓ గారిని, డీసీఓను, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ను అందరినీ కూడా అధికారులు ఆఫీసుల్లో కాకుండా మార్కెట్లలో తిరగండి, మార్కెట్లలో రైతులకు దగ్గరగా ఉండండి, మిల్లర్లు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా చూడండి, తూకంలో తేడా లేకుండా చూడండి అని చెప్పి అధికారులకు కూడా ఆదేశించినాం. ప్రతి అధికారి కూడా ఈ వచ్చే 10-15 రోజులు మొత్తం వడ్లు అయిపోయేదాకా, వానకాలం వడ్లు అయిపోయేదాకా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా రైతులతో ఉండాలి, మార్కెట్లలో ఉండాలని చెప్పి జిల్లా అధికారులందరికీ కూడా ఆదేశం ఇచ్చినాం. అధికారులు మరి ఎక్కడ కూడా ఆఫీసుల్లో కాదు, మీరు ఫీల్డ్లో ఉండండి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఉండండి, రైతులకు ఇబ్బంది కాకుండా చూడండి అని చెప్పి అన్ని శాఖల అధికారులు ఎవరెవరైతే దీంట్లో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆదేశాలు కూడా ఇచ్చినాం. ఇప్పటి వరకు దాదాపు సిద్దిపేట జిల్లాలో 70,000 క్వింటాళ్ళ వడ్లు కొన్నాం. 130 కోట్ల రూపాయల వడ్లు ఇప్పటి వరకు మన సిద్దిపేట జిల్లాలో కొన్నాం. మనకు దాదాపు ఈ వానకాలం 6 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతూ ఉన్నాయి. చాలా ఎక్కువ పంట ఇది. ఒకప్పుడు ఈ కాళేశ్వరం రాకముందు, ఈ రంగనాయక సాగర్, ఈ మల్లన్న సాగర్ రాకముందు మొత్తం సిద్దిపేట జిల్లా మీద పడ్డే వడ్లు 1.5 లక్షలకు ఉంటుండే. ఇప్పుడు 6 లక్షలకు వచ్చింది, అంటే 3 అంతలు పెరిగింది. కరెంటు ఫుల్ అయిపోయింది, పెట్టుబడి సాయం వచ్చింది, నీళ్లు ఫుల్ అయిపోయే వరకు
లక్షన్నర 2 లక్షల క్వింటాలు పండే వడ్లు 6 లక్షల క్వింటాలు పండేంత పరిస్థితికి చేరింది. అంటే మూడంతల పంట పండుతున్నది. అలా ఆ మూడంతల పంట పండడం వల్ల కొంత మిల్లుల సామర్థ్యము, కొంత గోడౌన్ల సామర్థ్యం కూడా కొంత తగ్గింది. అయినా మనం కూడా ఊరుకోవాలి. ఇంతకుముందు చిన్నకోడూరు మండలంలో ఒక్క గోడౌన్ ఉండకపోతుండే, కానీ ఇప్పుడు ఈ 6-7 నెలల తెలంగాణ వచ్చినాక చిన్నకోడూరు కాడ గోడౌన్ కట్టినాం, విఠలాపూర్ కాడ గోడౌన్ కట్టినాం, ఇవాళ చెర్లంకిరెడ్డిపల్లె కాడ కూడా గోడౌన్ దాదాపు పూర్తి అవుతున్నది, ఇంకో నెల వరకు అందుబాటులోకి వస్తున్నది. ఇవాళ గుర్రాలగొండి కాడ పెద్ద గోడౌన్ కట్టినాం, జక్కాపూర్ కాడ కూడా ఇంకో గోడౌన్ శాంక్షన్ చేపించిన. 7 ఏళ్ల కింద ఒక్క గోడౌన్ లేదు చిన్నకోడూరు మండలంలో. ఇవాళ జక్కాపూర్, గుర్రాలగొండి, విఠలాపూరు, చెర్లంకిరెడ్డిపల్లి, చిన్నకోడూరు 5 గోడౌన్లు ఒక్కొక్కటి 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఒక్క చిన్నకోడూరు మండలంలో 25,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లను కడతా ఉన్నాం. అంటే ఆ పెరుగుతున్న పంట సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని